కొల్చార మండలంలో ప్రకృతి కన్నర చేసింది. గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావం మెట్ట పంటలపై పడింది. మండలంలోని మొత్తం 21,000 ఎకరాల్లో వ్యవసాయం సాగుభూములు ఉన్నాయి. అందులో 13,000 ఎకరాల్లో వరి పంట సాగును చేశారు. మరో 8,000 ఎకరాల్లో పత్తి, పెసరతో పాటు మొక్కజొన్న, కూరగాయల పంటను రైతులు సాగు చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల ప్రభావం మెట్ట పంటలపై పడింది. పైతిర గ్రామానికి చెందిన కుమ్మరి శంకరయ్య ఉన్న 2 ఎకరాల వ్యవసాయ భూమిలో పెసర పంటను సాగు చేశారు. అయితే పంట చేతికి వచ్చే దశలో వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి పెసర పంట మొలకెత్తింది. మరోపక్క పంట పొలంలో అడవి పందులు స్వైర విహారం చేయడంతో పంట పూర్తిగా నాశనమైంది. దీంతో సుమారు 80,000 రూపాయల నష్టం జరిగిందని బాధిత రైతు కుమ్మరి శంకరయ్య తెలిపారు. మోతాదుకు మించి యూరియా వాడకాన్ని తగ్గించాలని పేర్కొన్నారు. అడవి పందుల వల్ల పంట నష్టం జరిగితే ఫారెస్ట్ అధికారులను సంప్రదిస్తే నష్టపరిహారం అందుతుందని తెలిపారు. మాట్లాడుతుంటే మేము ఏం చేయలేకపోయాము, మేమేం చేశాము అని వాళ్ళంటారు. దీనికి ఎవరైనా ప్రభుత్వంగా వాళ్ళు దీనికి స్పందించి నాకు ఇది నష్టపరిహారం ఏదన్నా కొంచెము కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. లేకపోతే ఇక్కడ మేము చేసిన పనికి వృధా అయిపోయింది కాబట్టి మాకేమి ఇంకా బతుకు తెరువు లేదు కాబట్టి అందులోపల ఇలా కరోనా ఉన్నది. ఎక్కడ పోయినా ఏం చేసినా ఏం చేసుకున్నామన్నా కానీ లేకుండా అయిపోయింది కాబట్టి మా ఇంటి భూమిని మేము తవ్వుకొని బతుకుదామంటే ఇక్కడ కాల వర్షం ఇలా అయిపోయింది. దాని గురించి ప్రభుత్వమే ఏదైనా మాకు సహకారం చేయాలని కోరుతూ పైతర గ్రామానికి చెందిన కుమ్మరి శంకరయ్యను మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా రాలేరు ఇంతవరకు రిపోర్ట్లాగా, అదే పేపర్కి కూడా చెప్పిన విలేకరులకు కూడా చెప్పిన వాళ్ళు కూడా ఇచ్చారు కానీ ఇంతవరకు ఏం రాలేదు. రైతు సోదరులకు నమస్కారం. గత 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మండల వ్యవసాయ సోదరులందరూ కూడా వర్షాలు బాగా కురుస్తున్నాయి కాబట్టి వేరుపుళ్ళు తెగుళ్ళు ప్లస్ ఆకు ఎండు మచ్చ తెగుళ్ళు మనకు వస్తున్నాయి కాబట్టి దాని దగ్గర కాపరాక్సిక్లోరైడ్ 30 గ్రాములు ఒక 10 లీటర్స్ నీటికి కలిపి దాన్ని మొక్కల వద్ద పోయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా యూరియాను చాలా తక్కువ వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. యూరియాను మనం ఎంత తక్కువ వేసుకుంటే అంత పైరు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. ఈ మధ్యలో మా దగ్గర పందులు వచ్చి ఇట్లా డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పడం జరుగుతుంది కొల్చార మండలంలో. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంప్రదించి నివృత్తి చేసుకోగలరని ఈ శాఖ నుండి మీకు తెలుపుచున్నాను.